Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ ఎవరు లేరట గన్నవరంలో వంశీకి ఎన్ఆర్ఐ ప్రత్యర్థిని దించుతున్న చంద్రబాబు. గన్నవరంలో తనకు తిరుగులేదని భావిస్తున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నాడా? వైసీపీలో చేరి తనకు తిరిగి లేదనుకుంటున్న వంశీ కోసం బలమైన వ్యక్తిని దించబోతున్నారని ప్రచారం సాగుతోంది. భారీ ఆర్థిక వనరులున్న అతడిని నియోజకవర్గ టీడీపీ కేడర్ కూడా ఒప్పుకుందని అంటున్నారు. ఏపీ అంతా జగన్ గాలి బీచింది. ఏకంగా 151 సీట్లను సాధించి పెట్టింది. అయితే గన్నవరం నియోజకవర్గంలో మాత్రం జగన్ గాలిని తట్టుకొని టీడీపీ గెలిచింది. పవర్ పాలిటిక్స్ దెబ్బకు తట్టుకోలేక వల్లభనేని వంశీ ఇండైరెక్ట్గా వైసీపీలోకి జంప్ అయి అంతా అతడే ఆ నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఇన్ఛార్జిని అక్కడ పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉన్నా ఎవరు ఇన్ఛార్జిగా తీసుకునే దమ్ము లేకుండా పోయిందట. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబును కలిసి మాకు ఖచ్చితంగా ఒక ఇన్ఛార్జిని ఇవ్వండని, లేకపోతే కేడర్ దెబ్బతింటుందని గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు కోరారట. దీనికి చంద్రబాబు సరే అని, ఎన్ఆర్ఐని మీరు ఒప్పుకుంటారా అని అడిగాడట. దీనికి టీడీపీ కార్యకర్తలు మాకు ఎవరైనా ఓకే కానీ పని చేయాలని సూచించారు. దీంతో చంద్రబాబు సరేనని త్వరలోనే గన్నవరంకు నియోజకవర్గ ఇన్ఛార్జిని వేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారట. తానాలో ఒక ముఖ్య సభ్యుడు త్వరలోనే గన్నవరంకు టీడీపీ ఇన్ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారట. ఇలా గన్నవరంలో చక్రం తిప్పుదామని కళ్ళగంటున్న వంశీకి త్వరలోనే షాక్ తగలబోతుందని, టీడీపీ కేడర్ ఏకమయ్యారని, వంశీని దూరం పెట్టి అంతా టీడీపీ తరఫునే నిలబడుతున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.